హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి రోజ్ ప్లాంట్స్కి కొంతమంది పువ్వులు పుయ్యట్లేదు అలాగే పెరుగుతూ ఉన్నాయని చెప్తూ ఉంటారు కదా అది ఎందుకనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను మీకు చూపించడం కోసమని ఇదిగోండి ఈ కొమ్మని అనమాట ఇవిగోండి సెవెన్ లీవ్స్ వచ్చినాయి కౌంట్ చేయండి సిక్స్ ఒక సై ఒక సైడ్ త్రీ ఒక సైడ్ త్రీ వచ్చినాయి ఇంకోటి పైన ఒకటి వచ్చింది మొత్తం సెవెన్ వచ్చినాయి దానికి దీనికి సెవెన్ వచ్చినాయి ఇది అనేది తీసేయాలి దీనివల్ల ఏంటంటే పువ్వులు పుయ్యు చెట్టు మొత్తం బలమంతా ఇదే లాగేసుకుంటుంది అందుకని చెట్టు గ్రోత్ కూడా ఉండదు ప్లాంట్ది రోజ్ ప్లా ఈ కొమ్మ అనేది మనం రిమూవ్ చేసుకుంటే మళ్ళీ తర్వాత ఇటు మొగ్గలు అనేవి వస్తాయి అనమాట మనం చూస్తూ ఉండాలి చూస్తూ ఉంటేనే తెలుస్తుంది ఇదిగోండి సెవెన్ లీవ్స్ వచ్చినాయి ఒక ఒక కొమ్మకు వచ్చేసి సెవెన్ ఆకులు వచ్చినాయి కదా అందుకనే పూలు పుయ్యవు దీనికి ఇది మనం రిమూవ్ చేసుకొని ఇదిగోండి చూసారు కింద ఫైవ్ ఉన్నాయి పైకి వచ్చేపాటికి సెవెన్ ఉన్నాయి సెవెన్ ఉంటే ఏంటంటే పూలు అనమాట అందుకని ఇది తీసే ఇదిగోండి ఇప్పుడు ఇది తీసేసాను దీనికి వచ్చేసి ఫైవ్ లీవ్స్ ఉన్నాయి చూసారుగా ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఇది నేను నాటు గులాబీ తెచ్చాను అనమాట నాటు గులాబీ పింక్ కలర్ ఉంటుంది కదా అది తీసుకొచ్చాను ఇదిగోండి ఇది అనమాట దీన్ని ప్లాన్ చేద్దామని నేను ఇక్కడ క్లీన్ చేశాను ఇదిగోండి ఇక్కడ ప్లాన్ చేయడానికి నేను కోకోపీట్ కలిపిన మట్టి కూడా తీసుకున్నాను తీసుకొని ఇక్కడ ప్లాన్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే నాటు గులాబీ అనేది కింద పెడితేనే కొంచెం గ్రోత్ పెద్దగా ఉండి పెద్దదైద్ది కాబట్టి ఎక్కువ ప్లేస్ కావాలి పార్ట్స్లో కన్నా దీనిలోనే మంచిగా ఉండిద్దని నేను ఇక్కడ పెడుతున్నాను అనమాట ఇక్కడ ము మనం ఇలా తీసిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మనం ప్లాంట్ని అనేది పెట్టాలి నేనైతే వా ఇది తీసిన తర్వాత వాటర్ పోసి కొన్ని తర్వాత కోకోపీట్ ఉంది కోకోపీట్ యూస్ చేస్తున్నాను అనమాట నేను దీనికి కోకోపీట్ వే పీట్ యూజ్ చేస్తున్నాను అనమాట కోకోపీట్ ఎందుకు యూస్ చేస్తున్నా అంటే కొన్ని సార్లు ఊరు వెళ్ళినప్పుడల్లా వాటర్ పోయకుండా ఉంటాం కదా ఒక టూ డేస్ అలాగా కోకోపీట్ ఉంటే ఏంటంటే వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుని ఆ వాటర్ కొంచెం టూ డేస్కి ప్లాంట్కి అనేది సరిపోతాయి సమ్మర్లో మరి ముఖ్యంగా సమ్మర్లో మనం ఊరు వెళ్ళినప్పుడల్లా యూజ్ అవుతూ ఉంటాయి కాబట్టి నేను దీనికి కోకోపీట్ వాడుతున్నాను ఇదిగోండి ఇది మొత్తం కోకోపీట్ కలిపిన మట్టి అనమాట నల్ల మట్టిలో కోకోపీట్ కలిపాను కలిపి మరి ప్లాంట్కి వేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి ది హైబ్రిడ్ ఇది కాదు హైబ్రిడ్ అయితే పార్ట్స్లో సరిపోతుంది ఇది నాటుదు కాబట్టి నేను కొంచెం ప్లేస్ ఉండాలని చెప్పి కింద వేస్తున్నాను అనమాట కింద అయితే కొంచెం గ్రోత్ ఎక్కువ ఉండిద్దని కింద వేస్తున్నాను ఈ ప్లాంట్ని